ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారినటువంటి అందరి వ్యక్తుల ఫోన్లను కూడా సంభాషణ విన్నట్టు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో చాలా మంది అధికార విపక్ష నేతల పేర్లున్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న సెంబీపూర్ రాజుపై నిఘా పెట్టారు. కడియం శ్రీహరితో రాజయ్యకు వైరం ఉన్నందున ఆయన ఫోన్ ను కూడా ట్యాప్ చేశామని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉండడంతో వారిపైన కూడా నిఘా పెట్టామన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నిఘా ఉంచామని రాధాకిషన్రావు వాంగ్మూలంలో వివరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన అందరి వ్యక్తుల ఫోన్ల సంభాషణ కూడా విన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రమేష్ వైట్ల, వచ్చినటువంటి వాంగ్మూలంలో ఎటువంటి విషయాలు ఉన్నాయి అసలు? ఎస్, ఏదైతే మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇప్పటికే సంచలన విషయాలు రావడం జరిగింది. సంచలన విషయాలు వెలుగుకు రావడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీమో చెప్పిన ఆదేశాల మేరకు తాము ముందుకు వెళ్ళాం. ఆయన చెప్పిన ఆదేశాల మేరకే చాలా వరకు చాలామంది ప్రొఫైల్ తయారు చేసాం, విఐపీల మీద నిఘా పెట్టామని చెప్పి కూడా రాధాకిషన్రావు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అటు ప్రణీతరావు కావచ్చు, లేకుంటే ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో ఎప్పటికప్పుడు చాలామందిపై నిఘా పెట్టి ఆ మేరకు ముందుకు వెళ్ళామని చెప్పి కూడా రాధాకిషన్రావు చెప్పడం జరిగింది. దీంతోపాటుగా బీఆర్ఎస్ సుప్రీమో ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో చాలా కీలకంగా వివరించాం. అంతేకాకుండా అప్పుడు చాలామంది నేతలు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ వ్యక్తులపైన ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు పెద్ద అయిన ఏదైతే మాజీ సీఎం అయిన కేసీఆర్ పేరు కూడా పెద్ద అయిన అని చెప్పి కూడా దాంట్లో పేర్కొని జరిగింది. అయితే ఈ పెద్ద అయిన మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు, ఆ కేసీఆర్ ఇచ్చిన సమాచారం దాంతో ముందుకు వెళ్ళాం, ఆ మేరకు ట్యాపింగ్ చేస్తామని చెప్పి చెప్పిన జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా పేర్కొని జరిగింది. దీంట్లో మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి చెంచర్గూడ జైల్లో ఉన్నాడు, అతను బెయిల్ కోసం కూడా అప్లై చేశారు. అయితే అతను ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా వరకు పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఈ పేర్ల సంబంధించి చూసినట్లయితే దీంట్లో ఇప్పటికీ మాజీ డీసీపీ రాధాకిషన్ వాంగ్మూలంలో బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన చాలామంది పేర్లను చాలామంది పైన నిఘా పెట్టామని చెప్పడం జరిగింది. కుద్దూలపూర్ ఎమ్మెల్యే తోటి చెంబీపూర్ రాజుకు, ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజుకి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈసారి చెంబీపూర్ రాజు తర్వాత గుద్దులపూర్ ఎమ్మెల్యే ఇద్దరిపైన కూడా నిఘా పెట్టినట్టుగా పేర్కొని జరిగింది. దీంతోపాటుగా కడియం శ్రీహరితో రాజయ్యకి గణపూర్ సంబంధించిన కడియం శ్రీహరి రాజయ్యతో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల నేపథ్యంలో వాళ్ళిద్దరి పైన కూడా నిఘా పెట్టామని చెప్పింది. అంతేకాకుండా తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్తో పాటుగా అటు అక్కడున్న పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల నేపథ్యంలో కూడా వాళ్ళపై నిఘా పెట్టడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంబంధించి వాళ్ళపైన కూడా పెద్ద ఎత్తున నిఘా పెట్టామని చెప్పి పేర్కొని జరిగింది. దీంతోపాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్వార్ మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువాడి నరసింహరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేశామని పేర్కొని జరిగింది. దీంతోపాటుగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టుతున్న అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈ ముగ్గురు ఫోన్లను కూడా ట్యాప్ చేశామని కూడా పేర్కొని జరిగింది. అయితే దీంతోపాటుగా మరొక సంచలనమైన విషయం ఏంటంటే మీడియాలో కీలకమైన వ్యక్తులు, మీడియాలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని పేర్కొని జరిగింది. మీడియా సంస్థలు యజమానుల ఫోన్లను ట్యాప్ చేసి ఆ యజమానులు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఉన్న సంబంధాలేంటి, ఏ పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని మీడియా సంస్థల యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పేర్కొని జరిగింది. అయితే దీంతోపాటుగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని చాలామంది కూడా వాట్సాప్, అటు స్నాప్చాట్ లాంటి కొన్ని యాప్స్లో మాట్లాడుతున్న విషయం తెలుసుకున్న అటు ప్రణీతరావు ఆ మేరకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా అనాలిసిస్ కూడా చేరింది. ఎందుకంటే వాట్సాప్ ద్వారా మాట్లాడినప్పుడైతే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా సమాచారం తెలుస్తుంది, కాబట్టి ఆ డాటాను కూడా అనాలిసిస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలు చూసినట్లయితే ఒక మీడియా సంస్థ యజమాని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే అతను సంబంధం చూసినట్లయితే ఒక మీడియా సంస్థ యజమాని నేరుగా
ప్రణీతలతో టచ్లోకి వెళ్ళి ఎవరెవరు ఎప్పుడు ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడ ఏ విధంగా ఉన్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆ మీడియా సంస్థ యజమాని ప్రణీతరావుకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రణీతరావుకి ఆ మీడియా సంస్థ యజమాని పరిచయం చేసింది మాజీ మంత్రి అయిన హరీష్ రావు పరిచయం చేస్తే, అప్పటి నుంచి ప్రణీతరావు తోటి డైరెక్ట్గా అటు మీడియా సంస్థ యజమాని టచ్లోకి వెళ్ళి ఆ మేరకు పురుషాల వ్యవహారం నడిపించి చెప్తున్నారు. అయితే 2023 నవంబర్ అక్టోబర్ మాసంలో పెద్ద ఎత్తున అటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ బీజేపీ తర్వాత కాంగ్రెస్కి పెద్ద ఎత్తున ధన సాయం చేస్తున్న వారిపై పారిపోయిన నిఘా పెట్టడం కాకుండా ఆ డబ్బులు ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు పట్టుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, వాళ్ళకు సంబంధించిన క్రెడెన్షియల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఏమైనప్పుడు కూడా ఇప్పటివరకు ఆరోపణలు చేశారు చాలామంది రాజకీయ నేతలు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేరుగా అటు రాధాకిషన్నే స్వయంగా ఏదైతే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తాం, ఏ విధంగా ట్యాప్ చేస్తాం, ఎందుకోసం ట్యాప్ చేస్తాం, ఎవరి కోసం ట్యాప్ చేస్తాం, ట్యాప్ ఎందుకోసం చేస్తున్నాం, ఎవరు చెప్తే ట్యాప్ చేస్తాం, ఎవరు ఇచ్చిన సమాచారం ట్యాప్ చేస్తాం అనే విషయం కూడా కూలంకుషంగా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీమో పేరు చెప్పడం జరిగింది, పెద్ద ఆయన అంటూ చెప్పడం జరిగింది, మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పడం జరిగింది, హరీష్ రావు పేరు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఇచ్చిన సమాచారం మేరకు ఆ మేరకు ఫోన్లు ట్యాప్ చేశాం. అయితే దీని వెనుకాల మొత్తంగా కీలకంగా ప్రభాకర్ రావు వ్యవహరించాడు. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తాం, ప్రభాకర్ రావు ఇచ్చిన క్రెడిషన్ తోటి తాము కొంతమంది వ్యక్తులపై నిఘా పెట్టాం, కొంతమంది ధన సాయం చేస్తున్న అటు బీజేపీ కాంగ్రెస్కి ధన సాయం చేస్తున్న వారిపైన నిఘా పెట్టి ఆ డబ్బులు కూడా పట్టుకున్నామని చెప్పి కూడా రాధాకృష్ణన్ పేర్కొని జరిగింది. అయితే ఇందుకోసం కొంతమంది టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్తో పాటుగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కూడా వాడుకున్నట్లుగా అటు రాధాకృష్ణ పేర్కొని జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక దశ జరిగింది చెప్పొచ్చు, కీలక విషయాలు కూడా వెళ్ళుకొస్తున్నాయని చెప్పొచ్చు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయిన విషయం కూడా ఇప్పుడు చిట్టా ప్రస్తుతానికి మన దగ్గర ఉంది. ఈ చిట్టా ప్రకారం చూసినట్లయితే అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో పాటు శంభిపూర్ రాజు, కడియం శ్రీ, రాజయ్య, తాండూరు ఎమ్మెల్యే, పట్నం మహేందర్రెడ్డితో ఉన్న విభేదాలు కావచ్చు, తీగల కృష్ణారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీర్మాన్ మల్లన్న, జానరెడ్డి కుమార్, రఘువీర్ రెడ్డి, తిరుపతయ్య లాంటి వీళ్ళందరిపైన ట్యాప్ చేశామని చెప్పి కూడా రాధాకృష్ణరావు నేరుగా చెప్పడం జరిగింది. రైట్ రమేష్ పైట్ల, థ్యాంక్స్ ఫర్ ద